కార్యాలయంలో అశోక్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అంటే కంపెనీ ఎవరైతే ఎక్విప్మెంట్ సప్లై చేశారో, కేబుల్ ఎక్విప్మెంట్ కేబుల్ పిఓపిస్ మూడు ఐటమ్స్గా ఉంది. ఈ మూడు ఐటమ్స్లో ఎక్కడైనా సరే అవినీతి జరిగింది అని చెప్పి ఆ సప్లయర్స్ని సిఐడి వాళ్ళు, అప్పుడు మనం కొత్తగా పెట్టిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పండి అని చెప్పి వాళ్ళని హెరాస్ చేయడం జరిగింది. ఇక్కడ మనం అంతా గమనించాల్సింది ఏంటంటే, ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే 2015 జీవో ఇచ్చిన కాడి నుంచి 2017 ప్రాజెక్టు లాంచ్ అయిన వరకు సీఎంకి ఫైల్ వెళ్ళింది చాలా తక్కువ అకేషన్స్లో. మిగతాదంతా కూడా ఈ టెక్నికల్ కమిటీ అలాగే టెండర్ కమిటీ ఎవాల్యుయేషన్ కమిటీస్ వీళ్ళే దీని మీద మొత్తం డెసిషన్ తీసుకుని దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయడం జరిగింది. కానీ పొలిటికల్ వెండేటర్తో వీళ్ళు ప్రతి సప్లయర్ని తీసుకొచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పండి, డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చామని చెప్పి పెద్ద వాళ్ళని హెరాస్ చేయడంలో వీళ్ళందరూ కూడా కోర్టుకు పోయి అడ్వాన్స్ యాంటిసిపేటర్ బెయిల్ కానీ లేదంటే రెగ్యులర్ బెయిల్ కానీ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఇన్కాప్ వాళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. వాళ్ళే